ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్షణికావేశంలో తీసుకునే చిన్న నిర్ణయాలే అనుకునే పెద్ద నిర్ణయాలు జీవితాలనే బలి తీసుకుంటున్నాయి. ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడగలుగుతున్నారు, కానీ చివరి నిమిషంలో ఇలాంటి బలవన్ మరణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. అటువంటి ఘటనే కాకినాడలో చోటు చేసుకుంది. ఓ యువతి ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని తన నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే క్షణికేవశంలో చాలా మంది యువతులు చేసే అతిపెద్ద తప్పు, దీంతో తల్లిదండ్రులు పడే మనోవేదన అంతా ఇంత కాదు. ప్రస్తుతం మనతో పాటు చనిపోయిన యామిని యువత ఎవరైతే ఉన్నారో, తన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగిందనే వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది అంటే, దాదాపు వారం రోజులు కావస్తోంది మీ పాప సూసైడ్ చేసుకుని, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఏ విధంగా మీ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం కారణం ఏంటి? నమస్తే మేడం, నా పేరు సుబ్రహ్మణ్యం. మా అమ్మాయి పేరు వేరే యామిని. అయితే సోమవారం ఉంది 14 ఈ నెల అక్టోబర్ 24 తేదీని ఈవినింగ్ బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళింది, తిరిగి ఇంటికి రాలేదు. నేను కాల్ చేస్తూ చూశాను, తర్వాత 7:30 తర్వాత ఇంటికి వచ్చింది ఫోన్ చేసి. నేను చేసిన తర్వాత వచ్చి డోర్ నాక్ చేసి డబ్బు మనీ నా ముందే పడిపోయింది. పడిపోతే ఏం జరిగింది అమ్మా అని అడుగుతున్నాను. అడిగితే అన్కాన్షియస్లో ఉంది, తనని చనిపోయిన డబ్బు కొట్టి నేను ఏం జరిగింది అమ్మా, ఏంటి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏంటి ఎవరన్నా గుద్దేశారా అని అడిగితే, లేదు నాన్న నేను మందు తాగాను అని అన్నది. ఏ మందు తాగావు అని అడిగితే, గడ్డి మందు తాగాను అని అన్నది. ఎందుకు తాగావు ఏంటి అని అడిగితే, నేను ఇంకా అమ్మాయి పరిస్థితి బాగోలేదు, నేను వింటనే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫోన్ చేయమని చెప్పి మా పాపను తీసుకుని మన కాకినాడ జీజీహెచ్కి తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఇంకా తనకి పరిస్థితి బాగోలేదు, అప్పటికే విషమించిపోయింది. మా అలాంటి పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, పిల్లలు దయచేసి ఇలాంటి క్షణికావేశాల నిర్ణయాలు తీసుకోవద్దు. నేను తర్వాత అక్కడ జరిగిన తర్వాత పాపకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి స్టేషన్ వారు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళకి చెప్పాల్సిన రిపోర్ట్ అంతా చెప్పాను. అంటే కారణం ఏంటండి, ఎందుకని సూసైడ్ చేసుకుంది? కారణం ఏంటంటే, ఒక అబ్బాయి మా అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడి ప్రేమించి, ఇప్పుడు మళ్ళీ నేను ప్రేమించలేదు తను ప్రేమించింది అని మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి తన ఆఖరి నిమిషం వరకు పోరాడింది అని తన ఫ్రెండ్స్ ద్వారా నేను ఎంక్వైరీ, పాప చనిపోయిన తర్వాత నేను ఏం జరిగిందని అందరినీ అడగటం మొదలుపెట్టా విచారణ తెలుసుకోవడం కోసం. అడిగితే తన ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, తను అబ్బాయిని ఇష్టపడింది. ఇష్టపడిన తర్వాత అతను లాస్ట్ వరకు చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు అని తను మొత్తం తనతో కమిట్మెంట్స్ అయింది, పెళ్లి చేసుకుంటాడని తనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. మా ఇంట్లో గోల్డ్ కూడా తీసుకెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి సాయం చేసింది, జాబ్ కోసం కూడా చేసిందని తెలిసింది. ఏం చేస్తుంటాడండి అబ్బాయి? ఆ అబ్బాయి అతని పేరు ఉమామహేశ్వరరావు అండి, ఉప్పాడ కొత్తపల్లి మండలం పాతిసుకుపల్లి ఉప్పరగూడెం ఊరు. ఇది కుర్రాడు కొంచెం ఏదో వ్యవసాయం ఉంది చేస్తున్నానని తెలిసింది. అతను ఐటీ చదువుకున్నాడట ఎలక్ట్రికల్. నాకు స్టెబిలిటీ లేదు, నేను స్టెబిలిటీ కావాలి కదా అని అన్నాడట. అంటే దానికోసం కూడా తను కొన్ని జాబ్స్కి అప్లై చేయించింది, నేవల్ సంబంధించి. ఈ మధ్య రీసెంట్గా ఏదో జాబ్ కూడా ఏదో రావడానికి తనే సపోర్ట్ చేసింది. అది రాజమండ్రి పీసీ దగ్గరికి కూడా వెళ్ళిందని తెలిసింది. అది కూడా విచారణ మాకు ఎంక్వైరీలో తెలిసింది. వీళ్ళు చేసేది ఆ కుర్రాడు ఇప్పుడు ఏంటంటే, ఈ అమ్మాయిని మా అమ్మాయి కన్నా బెటర్ లైఫ్ దొరుకుతుంది, నువ్వు నాకు వద్దు, నేను వేరే వాళ్ళని చేసుకుంటాను, నువ్వు వేరే లైఫ్ వేరే వాళ్ళని చేసుకో, నువ్వు వేరే వాళ్ళతో బతుకు, నువ్వు చేసుకోకపోతే మా అమ్మాయిని నువ్వు తప్ప వేరే వాళ్ళు లేరు, నిన్నే నేను చేసుకుంటాను, నేను వేరే వాళ్ళని ఎవరిని ఊహించుకోనని తను చెప్పే వాయిస్ కొన్ని వాయిస్ రికార్డులు నేను విన్నాను. మా వాళ్ళ ఫ్రెండ్స్ మాకు పెట్టారు, వాళ్ళు కూడా చెప్పారు ఇలాగనే. మీకు చెప్పిందా అండి ఎప్పుడైనా ఇలా ఇంట్లో ఎవరికైనా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానన్న విషయాలు ఎప్పుడైనా చెప్పిందా? అయితే మాకు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మాకు ఒక నోటీస్ వచ్చింది మేడం. ఎందుకంటే నాకు కొంచెం ఇంట్లో పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటాం కదా, నేను నా పని వల్ల నేను పొద్దున వెళ్తుంటాను రాత్రి వస్తుంటాను, టైం తెలియదు, వర్క్లో ప్రైవేట్ వర్క్ చేస్తుంటాను. దానివల్ల ఏంటంటే, ఒకసారి నేను మా పాపని అబ్జర్వ్ చేస్తే ఫోన్ కొంచెం మాట్లాడుతుంది, డిస్టర్బ్డ్గా ఉంది ఏంటని చెప్పి నేను ఎక్కువ మాట్లాడుతుందని నేను ఒకసారి క్రాస్ చేస్తే
నాకు నిజం చెప్పలేదు. మా మిస్సెస్ నేను నుంచి పెట్టి ఏంటిది ఏం జరుగుతుంది అని ఇంట్లో నేను నిలదీశాను. నిలదీస్తే ఈలోప మా పెద్ద పాప, మా పెద్దలుడు గారు వాళ్ళ పెద్ద బాబుని తీసుకుని అప్పుడు ఇంటికి ఆ రోజు వాళ్ళకి సాటర్డే హాలిడే, ఎవ్రీ సాటర్డే వస్తూ ఉంటారు. వాళ్ళు రావడంతో నేను ఆపేశాను బాగోదని. కానీ మమ్మల్ని డిస్టర్బ్ అవ్వడం చూసి ఆయన అడిగారు ఏంటి ఏం జరిగిందని మా గారు అని చెప్పి అడిగితే నేను చెప్పలేకపోయాను ఏం జరిగింది నాకు. ఇంకా తను ఇంకా అప్పుడు నిర్ణయం పూర్తిగా చెప్పలేదు. తర్వాత మా మల్లుడి గారు మా పెద్ద బాబు తనని అడిగి తెలుసుకున్నారు. తెలుసుకుంటే మా మల్లుడి గారు నన్ను అడిగారు ఏం చేద్దామని మామయ్య గారు ఏంటి విషయం అని అడిగితే ఇలా జరిగిందంట ఏం చేద్దామండి మరి మీకు ఇష్టమైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని అడిగి బాబు మా నాకు అలాంటిది ఇబ్బంది ఏం లేదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏంటి ఏమైతే ఏంటి జెన్యున్గా ఉంటే చాలు తను పాపను బాగా చూసుకుంటాడు అంటే నాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి ఆస్తుందో లేదో తెలియదు మామయ్య గారు మరి ఏముంది ఏం లేదో నాకు తెలియదు జాబ్ చేస్తున్నాడని మామూలుగా తెలుసుకుంటాను అని అన్నారు. మేము తప్పనిసరే సరే అనుకున్నారు కదా అని చెప్పి ఉన్నాం. ఈ పాప మా చిన్న పాప వాళ్ళ బావగారిని వాళ్ళ అక్కయ్యని అడిగి ఆ పిల్లడు వస్తాడా అడుగుతాడా మాట్లాడి చెప్తాడా అంటే చెప్తాడు డాడీ చెప్తాను అన్నాడు అని చెప్పింది. వీళ్ళు వెళ్ళి ఆ పిల్లడిని కలిశారు. ఆ కుర్రాడు ఎక్కడ రమ్మంటావు మీ ఇంటికి రమ్మంటావు అంటే ఇంటికి వద్దండి అచ్చంపేట రండి అని చెప్పి సెంటర్కి తీసుకెళ్ళి పిలిచాడు. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. అక్కడ మాట్లాడితే తను చేసుకునే విధానంలో వా మాటల్లో మా వీళ్ళకి కనిపించలేదు. సరే మా పాపని సరే చూద్దాం అయితే నువ్వు చేసుకునే ఉద్దేశం ఉంటే మీ పెద్దలను తీసుకుని రా అమ్మా అని మా ఇంటికి ఒకసారి వచ్చి కలువు. లేదు అనుకుంటే ఇక్కడ తను మా పాపను వదిలేసి నువ్వు ఉండు మా పాపను మేము ఉంటావు అన్నాను. అయితే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ అమ్మాయితో చనువుగా తిరగడం మళ్ళీ పిలిపించుకోవడం తిరిగి పైగా మా అమ్మాయే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని మళ్ళీ ఇప్పుడు మిస్గైడెన్స్ చేస్తున్నాడు అండి. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. తనకి ఆల్రెడీ వేరే అమ్మాయితో కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది తర్వాత మీ పాప కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసింది అని కూడా అంటున్నారు కదా. కరెక్టేనండి. కరెక్టే మేడం. అది కూడా మాకు ఈ వాయిస్లో పెట్టింది అమ్మాయి వాయిస్ రికార్డ్స్ అన్నీ పెట్టింది. ఆ వాయిస్లో కూడా ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉప్పర రామాలయం ఉంది భగీరథ రామాలయం. ఆ లోన ఆ పాప నిశ్చార్థం చేసుకున్న ఆ అబ్బాయి నిశ్చార్థం చేసుకున్న అమ్మాయి ఇల్లు. వాళ్ళ ఇంటి పేరు చనిపోయిన శ్రీను వాళ్ళ అమ్మాయి. వాళ్ళు ఇక్కడే అండి. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మా పాప చెప్పిందంట ఇలాగా నన్ను వాళ్ళన్న ఉమామహేశ్వర అన్న అబ్బాయి నన్ను ప్రేమించాడు ఇప్పుడు మీతో నిశ్చార్థం చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి మీరు ఆలోచించండి నేను ఒక ఆడపిల్లను కదా అని చెప్పి మాట్లాడిందంట. వాళ్ళేమో వేరే వేరే మాటలు అన్నారట అమ్మాయిని. అమ్మాయి బయటకు వచ్చేసిందని తెలిసింది మేడం. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడింది ఆ కుర్రాడితో మాట్లాడిందని తెలిసింది కాల్ రికార్డ్స్లోని. నువ్వు చస్తే చావు నాకే సంబంధం లేదు నువ్వు ఎలాగైనా చచ్చిపో కానీ నా మీదకి ఏది రాకూడదు అని చాలా కొన్ని మెసేజెస్ కూడా అవాయిడ్ చేసి తను తన వైపే మాట్లాడుకుంటూ తను ప్రొటెక్ట్ చేసుకుంటూ మేమేమైపోయినా పర్లేదు నువ్వేమైపోయినా పర్లేదు నన్ను ఇలా బతక నేను వేరే బెటర్ లైఫ్ వచ్చింది నేను బెటర్ లైఫ్ నేను ఉద్యోగం జాబ్కి సెటిల్ అవుతున్నాను ఈ మధ్య నాకు ఇప్పుడు వరకు లైఫ్ లేదు నువ్వు లైఫ్ అనుకున్నాను ఇప్పుడు నీకన్నా బెటర్ లైఫ్ వచ్చింది నేను ఆ బెటర్ లైఫ్ నేను వెళ్తున్నాను నన్ను వదిలేసే అని అడుగుతున్నాడట. అది అంతవరకు న్యాయం అనేది మరి పెద్దలు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం అది మాకు న్యాయం చేస్తారని కోరుతున్నానండి మీడియా పూర్వకంగా కూడానే. చట్ట పరిధిలోనే నేను 15వ తారీఖునే జీజీహెచ్ నుంచి మళ్ళీ నేను మా పరిధైన సర్పవరం పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఎస్ఐ గారికి నేను తెలియపరుచుకున్నాను జరిగిన విషయాలు దానికి సంబంధించిన సాక్ష్యాలను వాళ్ళకి సహకరించి అందించాను. నాకు నా వరకు నేను సేకరించినవన్నీ అందించాను. ఇంకా ఏమైనా ఉంటే కనుక అవి కూడా వాళ్ళకి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే పెద్దలకి అందరికీ కూడా న్యాయమూర్తులకు కానీ పెద్దలకు అందరికీ కూడా కానీ దయచేసి ఒక అమ్మాయి మోసపోకపోయింది ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారో మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నానండి. మీ అమ్మాయి చనిపోదాం అంటే సూసైడ్ చేసుకుందాం అని నిర్ణయించుకుని పురుగుల మంది ఏదైతే కొనుక్కుందో దానికి ఆ అబ్బాయే ఫోన్ పే చేశాడని కూడా అంటున్నారు. అలాగే ఆ కొనుక్కున్న తర్వాత 4 రోజుల వరకు కూడా తన ఇంట్లోనే దాచుకుని 4 రోజుల తర్వాతే తన ఈ పురుగుల మందు తీసుకుంది అంటే అప్పటి వరకు కూడా ఏదో ఫైట్ చేద్దాం ఏదో ఒకలాగా దక్కించుకుందామనే పోరాడింది కదా. ఇది కరెక్టేనండి ఆ అబ్బాయి ఫోన్ పే చేశాడు ఈ పురుగుల మందు కొనుక్కోవడానికి అంటున్నారు. 100% మేడం, 100% కరెక్ట్. అది అయితే దాచుకోవడం అనేది ఇంట్లో దాయడం అనేది అది కరెక్టే కాదు. అది ఎక్కడ దాచింది అనేది మాకు ఎవరికి తెలియదు. లాస్ట్ మినిట్ అమ్మాయి చనిపోయే విషయం వరకు కూడా మాకు తెలియదు. అయితే
అబ్బాయిని లాస్ట్ మినిట్ వరకు కూడా చనిపోయే ముందు లాస్ట్ టైం మినిట్ వరకు కూడా ముందు కూడా తనకు కాల్ చేసి కన్విన్స్ చేసి తన ఊట అడిగిందండి ఆ అబ్బాయిని వాయిస్ రికార్డ్స్లో నేను మా పేరెంట్స్ని అడుగుతాను నీకు కట్నం కావాలా లక్షల కట్నం ఇస్తాను నేను తెచ్చుకుంటాను మా పేరెంట్స్ని అడిగి మా పేరెంట్స్ని నేను ఒప్పించుకుంటాను నువ్వు ఒప్పించవద్దు నేను ఒప్పించుకుంటాను నీకు ఆస్తి కావాలని నేను తెచ్చుకుంటాను బంగారం కావాలని నేను తెచ్చుకుంటాను నీవు మీ అక్కయ్యని మీ అమ్మని ఒప్పించు ఈ విషయం అంతా వాళ్ళ అక్కకి వాళ్ళ అక్క ఆమె కూడా తెలుసు ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు కానీ ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాకు ఎవరికి ఏమీ తెలియదు ఎవరు ఏమి చెప్పలేదు అని అంటున్నారండి ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదండి ఇప్పుడు నాకు తెలియలేదు సరే ఈ అమ్మాయి ఆ అబ్బాయి మా ఇంటికి రాలేదు కానీ ఈ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తెలిసింది ఇప్పుడు నేను ఈ తర్వాత విచారణలో మా అమ్మాయి చనిపోయిన తర్వాత నేను చేసిన విచారణలో నేను చేసిన ఎంక్వైరీలో మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళి నేను ఇలా మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాకు చెయ్యండి మీరు మాట్లాడండి అంటే వాళ్ళు ఏమీ పట్టినట్టు నీ చావు నువ్వు చావు మా తమ్ముడిని వదిలే మా తమ్ముడితో పట్టించుకో అని కూడా మాట్లాడారు ఈ నాలుగు రోజుల్లో అంటే ఆ అమ్మాయి పురుగుల మందు కొనుక్కున్న తర్వాత తాగడానికి మధ్యలో నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజుల్లో మీ అమ్మాయి ప్రవర్తనలో ఎందులోనూ మీకు తేడా కనిపించలేదా మీరు అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా అడిగే ప్రయత్నం చేయడానికి మేడం అసలు ఇప్పుడు మేము మాకు తెలిసిన లాస్ట్ 2 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ ఈ అమ్మాయి ఎప్పుడు ఏ నెగిటివ్ గాను లేదు ఎప్పుడు కూడా ఇంత అనుమానం వచ్చేలాగా ఎప్పుడు కనబడలేదు మాకైతే మాతో ఏం షేర్ చేసుకోలేదు తను ఈ మధ్య రీసెంట్గా ఈ అమ్మాయి ఎప్పుడు ఈ అబ్బాయి ఎప్పుడైతే చేసుకుంటాడో అనుకున్నదో మొత్తం తర్వాత నిశ్చితార్థం చేసుకున్నాక వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాక ఈ అమ్మాయి అప్సెట్ అవ్వడం మొదలుపెట్టింది అంటండి మాకు కనీసం కంటి చూపు మేరలో కూడా మాకు ఏమీ తేడా తెలియలేదు తెలియకపోవడం వల్ల నేను నా బిడ్డను నేను కోల్పోయాను ఏమాత్రం చిన్న విషయం కనీసం ఈ నిశ్చితార్థం జరిగిన అమ్మాయి పేరెంట్స్ మా దగ్గరలో ఉండి కనీసం మీ పలానా వాళ్ళ అమ్మాయిని తెలుస్తుందండి వాళ్ళు కనీసం తను ఒక ఆడబిడ్డ ఉంది కనీసం వచ్చి ఇలాగా మీ అమ్మాయి అట మా ఇంటికి వచ్చింది అని ఒక చిన్న విషయం చెప్పినా నా బిడ్డ నేను కాపాడుకున్నానండి మిగతా ఏ విషయాలు ఉన్నా చట్ట ప్రకారం వెళ్ళదు లీగల్గానే మాట్లాడదాం కానీ నాకు నా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి మేమంటూ ఏమి ఎవరిని ఏది ఆశించమండి మా బతుకు మాది ఎవరితో వ్యతిరేకంగా ఉండడం కానీ ఎవరికి ద్రోహం చేయడం కానీ మాకు అటువంటి మాకు నచ్చదు మా నాన్నగారికి నచ్చదు వాళ్ళు ఏమైనా వచ్చి చెప్తే ఉంటే నా బిడ్డ నేను కాపాడుకుని ఉందినండి ఫైనల్గా ఏంటంటే ఈ అబ్బాయే ఫోన్పే క్యూఆర్ కోడ్కి షాప్ దగ్గరికి వెళ్తుండగా వాయిస్లో కట్ చేసి వాయిస్లో ఉంటుండగానే ఫోన్పే పెట్టిన తర్వాత ఫోన్పేకి డబ్బులు వేయడం మందు పలానా ఏం తాగాలని అడిగితే గడ్డి పురుగుల మందు తాగు చచ్చిపోతావు ప్లస్ పౌడర్ ఇది అంటే ఎక్స్పైర్డ్ అయిన పౌడర్ ఆ పౌడర్ కూడా కలుపుకొని తాగితే చచ్చిపోతావు ఎవరికి ఏ అనుమానం రాదు రాకుండా చెయ్యి నా మీద ఎటువంటి అనుమానం రాకుండా చెయ్యి అని చెప్పి కూడా మెసేజ్లు పెట్టాడు మెసేజ్ చాటింగ్లో ఉన్నాయి అవి కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా నేను స్టేషన్కి సబ్మిట్ చేశాను దయచేసి నేను కోరుకునేది ఒకటే మేడం మీడియా పూర్వకంగా కానీ పెద్దలందరికీ నమస్కరించి చెప్తున్నానండి దయచేసి నా బిడ్డ అలాగ నాకు తిరిగి రాదు అది నాకు తెలుసు మేమేం కోల్పోతున్నామో మాకు తెలుసు రేపొద్దున మా లైఫ్ ఏమవుతుంది అన్నది కూడా మాకు తెలుసు అర్థమవుతుంది కానీ నాకులాగా ఏ తల్లిదండ్రులకి కడుపుకోత ఉండకూడదు దయచేసి ప్రేమించే అమ్మాయి వయసులో ఉన్న ప్రతి అమ్మాయికి నేను చెప్తేది ఒకటే అండి దయచేసి మీరు ప్రేమిస్తే ఫైట్ చేయండి పోరాడండి మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయకపోతే మీరు మేజర్ అయినా మైనర్ అయినా మీకు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారాగా తల్లిదండ్రులు తెలియపరచండి ఇంకా చెప్పాలంటే ఇంకా మీ వెల్ విషెస్ ఉంటారు వారి ద్వారాగా ఏదో అలా తెలియపరచుకొని మీరు ప్రేమని నిజంగా ప్రేమిస్తే ఎవరైనా సరే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే దయచేసి సూసైడ్కి అటెంప్ట్ చేయకండి మీరు కనుక స్వచ్ఛమైన ప్రేమ అయితే అవతల వాడు మోసం చేస్తున్నాడని చేసినా సరే మీకు ఎవరో ఒకరు మీకు సహాయపడతారు దయచేసి ఎవరో ఒకరికి తెలియపరచండి సూసైడ్ చేయొద్దు బలవంతం చేసుకోవద్దు తల్లిదండ్రులుగా నా తండ్రిగా ఒక తండ్రిగా నేను కోరుకునే నా ఆవేదనను అర్థం చేసుకోండి ప్లీజ్ 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 స్టూడెంట్స్ అందరూ మీరందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు మీరందరూ దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయకండి అబ్బాయికి అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు కూడా క్యూఆర్ కోడ్ పెడితే 275 రూపీస్ ఫోన్పే చేశాడండి ఫోన్పే చేసి పైగా నేను ఏదో దీని నుంచి అవాయిడ్ అవ్వడం కోసం ఇప్పుడు ఈ సమస్య నుంచి అవాయిడ్ అవ్వడం కోసం ఏదో మాట్లాడుతుంది నేను ఏదో దేనికో ఏమన్నది ఎప్పుడప్పుడు ఏమంటుంది నేను వేసాను అని అన్నాడండి అనడానికి తప్పించుకోవడానికి అవకాశం లేదండి ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ప్రూఫ్ ఉంది అతను ఏం చేశాడు ఏం మాట్లాడాడు గడ్డి పురుగుల ముందు తాగు అన్న వాయిస్ ఉంది చాటింగ్ ఉంది అన్నీ ఉన్నాయి పౌడర్ ప్లస్ లిక్విడ్ తాగు అన్న
మెసేజ్ కూడా టైపింగ్ ఉంది. అది కూడా మేము స్టేషన్ వారికి సిఐ గారికి సమర్పించుకున్నాం. మేము కోరుకున్నది ఒకటే సార్, న్యాయంగా న్యాయమూర్తులు అందరికీ కూడా నమస్కరించి నేను చెప్తున్నాను. దయచేసి మీరు ఇలాంటి ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు, శిక్ష చేసిన వాడు ఎవరైనా సరే శిక్షించబడాలి. దీని ఒకటే నేను కోరుకుంటున్నానండి. మొత్తానికి ఈ ఘటనలో కొసమెరుపు ఏంటంటే, తాను తాగిన పురుగుల మందు ఏదైతే ఉందో ఆ పురుగుల మందు కొనుక్కోవడానికి ఏ పురుగుల మందు కొనుక్కోవాలి, దేంతో కలిపి తాగాలి, ఏది తాగితే చనిపోతారు అనే సమాచారాన్ని కూడా ఆ అబ్బాయే ఈ అమ్మాయికి చెప్పడం, అలాగే ఈ అమ్మాయి కొనుక్కోవడానికి ఏ షాప్కి వెళ్ళాలో చెప్పడంతో పాటు అది కొనుక్కోవడానికి క్యూఆర్ కోడ్ పెట్టమని ఆ షాప్ లో ఫోన్ పే కూడా చేశాడు. ఆ ఆధారాలు కూడా వీళ్ళు చూపిస్తున్నారు. అయితే పురుగుల మందు విషయానికి వస్తే గనక మనకి మద్యం షాపుల్లో మైనర్లకి మద్యం అమ్మకూడదని ఒక రూల్ పెడతారు, అలాగే పురుగుల మందు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా షాపుకి వెళ్ళి నాకు ఈ మందు కావాలి అంటే అమ్మేసే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. అందులోనూ ప్రాణాలు తీసే ఇలాంటి ప్రాణాంతకమైన మందుల్ని పిల్లలకు కానీ యూత్కు కానీ అమ్మే పరిస్థితి ఉండకూడదు అంటూ కూడా ఆయన చెబుతున్నారు. ఇది నిజంగా 100% కరెక్ట్. ఎందుకంటే మద్యం విషయంలోనే మనం మైనర్లు మేజర్లు అని చూస్తాం, మరి ప్రాణాలు తీసే ఇలాంటి ప్రాణాంతక విషయాలకి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకురావాలి. పిల్లలకు కూడా ఇలాంటివి అందుబాటులో లేకుండా వాళ్ళు వచ్చి షాప్ లో అడిగినా అమ్మే వీలు లేకుండా చేయాలంటూ కూడా ఆయన కోరుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, నేను మా అమ్మాయి తనతో షాట్ చేసినప్పుడు తను మా అబ్బాయి ఉమేశ్వరరావు మా అమ్మాయి యామిని మాట్లాడుకున్న చాటింగ్ లో షాప్ బయట ఉన్నాను అనగా క్యూఆర్ కోడ్ పెట్టిందండి. క్యూఆర్ కోడ్ పెడితే దానికి ఫోన్పే చేశాడు. ఏం చేయమంటావని చెప్పి ఫోన్పేకి క్యూఆర్ కోడ్కి పెడితే క్యూఆర్ కోడ్కి ఈ ఫెర్టిలైజర్స్లో 275 రూపీస్కి ఫోన్పే చేశాడు ఆ కుర్రాడు గడ్డి ముందు కొనుక్కోవడానికి. పైగా నేను దేనికో చేశాను అని అవాయిడ్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. తప్పు చేశాడు, తప్పును ఒప్పుకోవాలి, చట్టపరంగా శిక్షించబడాలి. మేము కోరుకునేది అదండి. ఇప్పుడు ఇలాంటివి ఈ యాంటీడోస్లు అనేటువంటివి ఎందుకు వీళ్ళు పెడుతున్నారు, అంటే వ్యాపారం ఓకే వ్యాపారం చేసుకోవడం కోసం పెడుతున్నారు, కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతో మంది ప్రాణాలని తీసేస్తుంది. ఈ ప్రాణాలు తీయకుండా కాపాడవలసిన బాధ్యత మన ప్రజల్లోనే ఉంది, చట్టంలోనే ఉంది. న్యాయం తెలిసిన న్యాయమూర్తులు అందరూ కూడా దీన్ని ఆఫ్ చేయించవలసిందిగా నేను కోరుతున్నానండి. చట్ట ప్రకారం ఇలాంటి వాటిని ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, దయచేసి వీటిని ఆఫ్ చేయండి. మాలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తాం. దయచేసి మా వాదన అర్థం చేసుకోండి. నాలాంటి పరిస్థితి ఏ పేరెంట్స్కి ఏ తల్లిదండ్రులకి కూడా రాకూడదు, ఏ అక్క చెల్లెలకి ఏ అన్నదమ్ములకి ఏ తోట పుట్టిన వారికి రాకూడదండి. 275 రూపీస్ ఫోన్పే చేసేటండి ఆ అబ్బాయి. నేను చేయలేదు అని అంటున్నాడు, పైగా దేనికో చేశాను, ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాడు. దయచేసి వీటిని అరికట్టండి. ఇలాంటి వాడిని చట్టపరకారంగా ఎంతవరకు శిక్షించాలో అంతవరకు శిక్షించమని సవినయంగా అందరికీ నమస్కరించి నేను కోరుకుంటున్నానండి. స్టూడెంట్స్ అందరికీ మరోసారి చెప్తున్నాను, దయచేసి చిన్నపిల్లలు మీరు పేరెంట్స్కి అంటే మీరు మెచ్యూర్డ్ అయినా కూడా మీరు ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతారు. దయచేసి సూసైడ్కి అటెంప్ట్ చేయకండి. మళ్ళీ 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 నేను మిమ్మల్ని నమస్కరించి కోరుకుంటున్నాను. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా దయచేసి అర్థం చేసుకోండి, బ్రతకండి, బ్రతికి సాధించి చూపించండి. నా బిడ్డకి నేను ఎంతో ధైర్యాన్ని ఇచ్చాను, ఎన్నో రకాల మోరల్ సపోర్ట్ చేశాను. నాకు ఇద్దరు అమ్మాయిలండి, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి. ఈ అమ్మాయే మా ఇంట్లో నాకు సపోర్ట్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మాయే నాకు సపోర్ట్. మా అమ్మాయి నా గుండెగా అండి. నా గుండె నేను ఎందుకు తీసుకుంటానండి? ఏదో లెటర్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, తప్పుడు నిర్ణయాలు మాట్లాడుతున్నాడు, మళ్ళీ తప్పు చేసి అమ్మాయిని చంపేసి ప్రేరేపించాడండి, పూర్తిగా ప్రేరేపించాడు. అవాయిడ్ చేయడానికి అన్ని విషయాలు తప్పించుకోవడానికి అమ్మాయితో నా విధంగా మీద ఏమీ రాకుండా నన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పి అన్నది. అమ్మాయి కూడా నా నువ్వు నేను చనిపోయిన తర్వాత సరే నీ కోసం నేను చేస్తా, నన్ను నమ్మట్లేదు నువ్వు, నేను చేస్తా, నువ్వు వచ్చి నేను చనిపోయిన తర్వాత తులసి తీర్థం పోయి చెప్పులు వేరే చెప్పులు వేసుకుంటారా, నీ చెప్పులు వేసుకురాకు, నీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి, నన్ను ముట్టుకోకు. అప్పుడు కూడా చనిపోయిన చనిపోయినప్పుడు కూడా తను ఈ మాట ఏంటంటే అతనికి ఆ మాటలు అతనికి ఆ స్వచ్ఛం కూడా కనిపించి కనీసం ఆఖరి నిమిషంలో కూడా ఆఫ్ చేయగలడండి. ఆ కుర్రాడు నిజంగా స్వచ్ఛంగా ప్రేమించుంటే ఆఫ్ చేయగలడు. ఈ పిల్లాడికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉన్నారు సార్, ఇందులో కొన్ని వాయిస్లు ఉన్నాయి, కొన్ని మాటలు చాటింగ్లలో ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చేసే పని ఏంటంటే అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అమ్మాయిల్ని పాడు చేయడం, వేరే అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం, తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేషన్ కంటిన్యూ చేయడం. వీడికి ఉన్న ఫ్రెండ్షిప్లో, ఈ కుర్రాడికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లో సర్కిల్లో ఇది జరుగుతుందని మేము కొన్ని మెసేజ్ల ద్వారా మేము తెలుసుకున్నాము.
మా పాపం వాడిన మెసేజ్లో కూడా ఆ వాయిస్ ఉంది. ఉమామహేశ్వరరావు మా పాప మాట్లాడిన మాటల్లో ఆ వాయిస్ ఉందండి. ఆ ఫ్రెండ్స్ కూడా ఎంత దుర్మార్గులో చూడండి, ఒక పెళ్లి చేసుకున్నారు మళ్ళీ వేరే అమ్మాయితో, ఏదైతే ఈ అమ్మాయితో వేరే అమ్మాయిని చేసుకున్నప్పుడు మరి అప్పుడు ఆ అమ్మాయి కూడా ద్రోహం చేసినట్టే కదండి. ఎందుకు అలా చెయ్యాలి? అయిపోయింది, ప్రేమించారు, అవ్వలేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, చేసుకున్నప్పుడు ఆ అమ్మాయితో నన్ను స్వచ్ఛంగా జీవించండి. అంతేగాని ఇలాగా వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులకి ద్రోహం చేస్తే రేపు మీ తల్లిదండ్రులు అవుతారు. మీ పిల్లలకి ఎవరైనా చేస్తే మీరేం చేస్తారు? అది ఆలోచించండి ఒకసారి. నమస్కారం అండి. ఇంత ఇంటి నుంచి నేను ఇంకేం చెప్పగలను. ఏమైనా ఉంటే కనుక నా దగ్గర ఇంకా నేను సేకరించిన సహకారాలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. నేను చట్ట ప్రకారమే పోరాడతాను, న్యాయం కోసమే పోరాడతాను. నా బిడ్డకి ఆఖరి నిమిషం వరకు నేను నిలబడి ఉంటాను. చనిపోయినా కానీ మానసికంగా ధైర్యంగా అన్ని మా పక్కనే ఉంది మా అమ్మాయి. నేను సిఐ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఎస్ఐ గారికి దయచేసి సార్ మాకు సహాయం చేసినందుకు, ఈ చట్టాన్ని న్యాయాన్ని నిలబెట్టి మాకు సపోర్ట్ చేసి అన్యాయానికి శిక్ష పడేలా చేసినందుకు మీకు శిరస వంచి నమస్కరిస్తున్నాను సార్ తండ్రిగా. మొత్తానికి నిండు ప్రాణం అయితే బలైపోయింది. ఎప్పుడైనా సరే యువత ఎందులో అయినా ఫెయిల్ అయినా, ప్రేమలోనే కాదు ఏ విషయంలో ఫెయిల్ అయినా సరే, సెకండ్ ఆప్షన్ సెకండ్ ఛాన్స్ ఉంటుంది, దానికోసం ఫైట్ చేయాలి తప్ప ఇలాంటి బలవన్ మరణాలకి పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చకూడదంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరం చేశారు. తన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడతాను అంటూ కూడా ఆయన చెబుతున్నారు. అలాగే తన వంతు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్తానంటూ కూడా ఆయన అంటున్నారు. ఎలాగైనా సరే నిందితుడికి కఠిన శిక్ష పడాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.